మీరెలాంటి వారో మీకు తెలుసుకోవాలనుందా? మీ మైండ్లో ఎటువంటి ఆలోచనలు రన్ అవుతాయి? నెగిటివ్ ఆలోచనలకి మీరు ప్రాధాన్యతనిస్తారా, పాజిటివ్ ఆలోచనలకి ప్రాధాన్యతనిస్తారా తెలుసుకోవాలనుందా? మీ మీద మీకు ప్రేమ ఉందా లేదా అని డౌట్ వస్తుందా? మీరు ఎటువంటి సందర్భాల్లో సంతోషంగా ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో బాధగా ఉంటారో మీకు తెలుసుకోవాలనుందా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి మీకు సమాధానం దొరకాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వ్యక్తికి తన గురించి తాను తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనే ఉంటుంది. అయితే తన గురించి, తనలో ఉన్న విషయాల్ని పక్కవారు చెప్తే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిజానికి ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు ప్రశ్నించుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారో అటువంటి వారు మాత్రమే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ దారులు అనేవి ఉంటాయి అని ఎంతో మంది సక్సెస్ అవిన పర్సన్స్ చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ని అప్లై చేస్తూ, లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాలో అవుతూ సక్సెస్ అవ్వాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా కొన్ని ప్రశ్నల్ని మీకు మీరు అడగాలి. అలా అడిగినప్పుడు మాత్రమే మీ మీద మీకు ఒక క్లారిటీ వచ్చి మీ మీద మీకు ప్రేమ అనేది పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వారి గురించి 100 మంది గురించి తెలుసుకున్నా లేదా ఒక్కరి గురించి తెలుసుకున్నా మీకు వచ్చే బెనిఫిట్ అనేది చాలా తక్కువే ఉంటుంది. కానీ మీ గురించి మీరు ఒక్కసారి తెలుసుకున్నారు అంటే దాని నుంచి వచ్చే రిజల్ట్ని మీరు కూడా ఊహించలేరు. అంత అద్భుతమైన విజయాల్ని మీ మైండ్ సృష్టిస్తుంది. ఇలా మీ మైండ్ అద్భుతమైన విజయాల్ని సృష్టించాలి అంటే మీకు మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి కొన్ని ప్రశ్నలను ఇవ్వాలి. ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు రాయడానికి ప్రయత్నించి ఒక బుక్ ని పెన్ ని తీసుకుని మీ మైండ్ కి మీరు ఇస్తున్న ప్రశ్నలకి సమాధానాలని సబ్ కాన్షియస్ మైండ్ ఇస్తున్నప్పుడు గనక మీరు రాస్తే తర్వాత దాన్ని చదువుతున్నప్పుడు మీ మీద మీకు క్లారిటీ వస్తుంది. మీ మైండ్ ఎలా రన్ అవుతుంది, మీ మైండ్ ఎటువంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి మీ నమ్మక వ్యవస్థ అనేది సహాయం చేస్తుందా లేదా, మీ నమ్మకాలు అనేవి మీకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేదా, ఇటువంటి మరెన్నో విషయాల్లో మీకు క్లారిటీ వస్తుంది. ఇలా క్లారిటీ రావడం కోసం మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు అడగవలసిన ప్రశ్నల్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ ప్రశ్నల్ని మీరు బుక్ లో నోట్ చేసుకుని మీరు ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో ఈ ప్రశ్నని ఒక్కొక్కటి మీ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇస్తూ మీ మైండ్ ఇస్తున్న సమాధానాలని బుక్ లో రాయండి. రాసిన తర్వాత ఒకసారి ప్రతిదాన్ని చదవండి. చదివితే మీరు ఎలాంటి స్టేట్లో ఉన్నారు, మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, మీరు విజయానికి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా, మీరు ఎలాంటి ఆలోచనలతో మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు, ఇటువంటి మరెన్నో విషయాలు మీ గురించి మీకు తెలుస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న లేనిదే సమాధానం అనేది పుట్టడం చాలా కష్టం. మనం మైండ్కి ఎప్పుడైతే మనం ప్రశ్ననిస్తామో అప్పుడు మాత్రమే దాని నుండి ఆన్సర్స్ అనేవి వస్తాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు వేసుకోవాల్సిన ప్రశ్నల్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ది, నా జీవితంలో నేను దేనిని ప్రేమిస్తున్నాను? నెక్స్ట్, రాబోయే 5 సంవత్సరాల్లో నేను ఎలాంటి స్థితిలో ఉండాలి అని అనుకుంటున్నాను? నా జీవితంలో నేను ఎక్కువగా ఏ పనులు చేయడానికి ఇష్టపడతాను? నా జీవితంలో నన్ను బాగా సంతోషపరిచే వ్యక్తులు ఎవరు? నాతో నేను ఎటువంటి సందర్భాల్లో సంతోషంగా ఉంటాను? ప్రశ్నల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, అప్పుడు మీ లైఫ్ మీద మీకు చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, నేను ఏం చేయడానికి ఎక్కువగా భయపడతాను? నా జీవితంలో నన్ను ఎక్కువగా బాధ పెట్టేది ఏంటి? నేను నా ఆనందాన్ని ఎలా పెంచగలను? నేను నా గోల్స్ చేరుకోవడానికి అవసరమైన చర్యలు చేసే ప్రాసెస్లో ఉన్నానా లేదా? నా జీవితంలో ఏ రంగంలో నేను మెరుగ్గా పనిచేయగలను? నా గోల్ని నేను రీచ్ అవ్వడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాను? నేను రోజు నాకు ఉన్న అలవాట్లలో దేనినైనా మెరుగుపరచగలనా? నా గురించి నేను ఇష్టపడే 5 అంశాలు ఏంటి? నేను వదిలేయాల్సిన నాలో ఉన్న 3 నెగిటివ్ మైండ్ సెట్స్ ఏంటి?
నేను నా భవిష్యత్తుని మార్చడానికి అవసరమైన వాటిపై నేను దృష్టి పెడుతున్నానా లేదా? నా జీవితంలో నన్ను అధికంగా నవ్వించే 5 అంశాలు ఏంటి? నా మీద నాకు నమ్మకం ఉందా లేదా? నేను ప్రతిరోజు మరింత ప్రేమను ఇతరులకు ఎలా చూపించగలను? నేను నా రోజువారీ దినచర్యను ఎలా ఇంప్రూవ్ చేయగలను? ఇప్పుడు రాబోయే సంవత్సరంలో నా మొదటి గోల్ ఏంటి? రాబోతున్న కొత్త సంవత్సరంలో నేను ఎన్ని సాధిస్తాను? నేను ట్రావెల్ చేయాల్సి వస్తే ఎటువంటి ప్లేసెస్కి వెళ్తాను? నేను కోరుకున్న విధంగానే నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా? నేను ఇష్టపడే వ్యక్తుల కోసం నేను ఏం చేస్తున్నాను? నాలో ఎటువంటి భయాలు లేకపోతే నేను ఏ విషయాల్ని అనుభవించాలి అని అనుకుంటున్నాను? నా జీవితంలో నేను సాధించాల్సిన అతిపెద్ద లక్ష్యం నాకు ఉందా? తప్పు చేసినప్పుడు ఎదుటి వారిని నన్ను నేను క్షమించుకునే గుణం నాలో ఉందా? నేను నా జీవితమంతా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానా లేదా? ఈ ప్రశ్నలన్నింటినీ మీరు ఒక బుక్లో రాసి ఒక్కొక్క ప్రశ్న మీరు మీ మైండ్కి ఇచ్చినప్పుడు అది ఎటువంటి సమాధానాన్ని ఇస్తుందో అబ్జర్వ్ చేసి దాన్ని బుక్లో రాయండి. సమాధానాల కోసం మీ సబ్ కాన్షియస్ మైండ్ని బలవంతం చేయకూడదు, ఎక్కువగా డీప్గా ఆలోచించకూడదు. జస్ట్ క్వశ్చన్ వేయగానే మీ మైండ్ ఏం చెప్తే అదే బుక్లో రాసేయాలి. ఈ ప్రశ్నలు మీరు అడగగానే మీ మైండ్ ఎస్ అని కానీ నో అని కానీ సమాధానం ఇస్తే వాటిని మీరు బుక్లో రాయొద్దు. మీరు ఎప్పుడైతే వీటికి సమాధానాలని వెతుకుతారో మీ జీవితం మీద మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీరు హై వైబ్రేషన్లో ఉంటారు. మీ మీద మీకు ఇంకా అపనమ్మకాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీకంటూ మీ జీవితం మీద ఒక పూర్తి క్లారిటీ వచ్చి మీకు అడ్డుపడుతున్న ప్రతి సిచ్యువేషన్ కూడా, మీ చుట్టూ ఉన్న ప్రతి నెగిటివ్ పరిస్థితులన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి ఏ ప్రశ్నని వదలకుండా ప్రతి ప్రశ్నకి కూడా మీరు సమాధానాన్ని రాయండి. ఒకేసారి కూర్చుని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాయాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉన్న టైంలో మీకు ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలనిపిస్తే అన్ని ప్రశ్నలకి సమాధానం రాసి తర్వాత మళ్ళీ వాటన్నిటినీ ఒక్కసారి చదవండి. చదివి మీరు ఇంతవరకు గోల్ సెట్ చేసుకుని ఉండకపోయింటే గోల్ని కూడా సెట్ చేసి మీరు ఏమేమైతే సాధించాలి అని అనుకుంటున్నారో వాటన్నిటి మీద పూర్తి క్లారిటీకి రండి. ఈ వీడియోలో ఈ ప్రశ్నల్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. ప్రశ్నలకి మాత్రం ఖచ్చితంగా సమాధానాలని రాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.